ప్రపంచకప్ ఓటమి హడావిడి కొంచెం తగ్గాక జట్టులో కీలక మార్పులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. రానున్న నాలుగేళ్లలో వైట్ బాల్ క్రికెట్లో బోర్డు అనుసరించాల్సిన వ్యూహంపై రోహిత్ చీఫ్ సెలెక్టర్ అగర్కర్ తో బోర్డు చర్చించనుంది. వీటిల్లో రోహిత్ వైట్ బాల్ క్రికెట్ భవితపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టును నడిపేందుకు అవసరమైన నాయకుడిని తీర్చిదిద్దే అంశంపై కూడా బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రోహిత్ ఈ విషయంలో స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరును టీ20 ఫార్మాట్ కు పరిశీలించకపోయినా ఇబ్బంది లేదని బోర్డుకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సెలెక్టర్స్ కూడా దాదాపు ఏడాది నుంచి యువతకు టీ20 జాతీయ జట్టులో భారీగా అవకాశాలను కల్పిస్తున్నారు. మరో 7 నెలల్లో టీ20 ప్రపంచ కప్ ఉండడంతో ఈ వ్యూహం నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదు. కానీ రోహిత్ వన్డే ప్రపంచ కప్ లో 54.125 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. టోర్నీ మొత్తంలో అత్యధికంగా 31 సిక్స్లు బాదాడు. ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా హిట్ మ్యాన్ ను టీ20 ఫార్మాట్ లో ఆడొద్దు అనే సాహసం చేయరు. మరోవైపు కోహ్లీ 700కు పైగా పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అయితే టీ20 ప్రపంచ కప్ కు కేవలం 7 నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీకి రోహిత్ కోహ్లీని పక్కన పెట్టి ఆ స్థానాల్లో కొత్త వారిని తెచ్చేందుకు సెలెక్టర్స్ పెద్దగా మొగ్గు చూపకపోవచ్చు. అంతేకాదు కోహ్లీ రోహిత్ ప్రపంచ కప్ కలను తీర్చుకునేందుకు ఈ రూపంలో మరో అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలాగే రోహిత్ కూడా తన కెరియర్లో ఒక టెస్ట్ మ్యాచ్లపైనే దృష్టి పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2025 వరకు కొనసాగనుంది. అదే టైంలో ఈ ఫార్మాట్కు కొత్త కెప్టెన్ను సిద్ధం చేసే బాధ్యతలను కూడా రోహిత్ పైన పెట్టే అవకాశం ఉంది.